శ్రీదేవి మరణం సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఆమె మరణం వెనుక ఏదైనా మిస్టరీ ఉందా అన్న కోణంలో దుబాయ్ పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఇప్పటికే మొత్తం పరిణామాలపై బోనీ కపూర్ను విచారించిన పోలీసులు పెళ్లికి హాజరైన కుటుంబ సభ్యులను కూడా విచారించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. పెళ్లి రోజు శ్రీదేవి ఎవరితో ఉంది, ఆమెతో ఎవరెవరు మాట్లాడారు, ఏ అంశాలు చర్చకొచ్చాయన్న దానిపై పక్కా సమాచారాన్ని సేకరిస్తున్నారు. శ్రీదేవి దుబాయ్ వచ్చిన దగ్గర నుంచి ఎక్కడెక్కడికి వెళ్లారన్న విషయాలపైన ఆరా తీస్తున్నారు. ఆమె వెళ్లిన అన్ని ప్రాంతాలకు వెళ్లి అక్కడ విచారణ చేస్తున్నారు. చనిపోవడానికి గల పూర్తి కారణాలు తెలుసుకునేందుకు దుబాయ్ పోలీసులు బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీదేవితో ఎవరెవరు ఏమేం మాట్లాడారు, ఆమెను ఎవరైనా అవమానించారా అన్న కోణంలోనూ విచారణ చేస్తున్నారు. పెళ్లిలో జరిగిన ఘటనలే ఆమె మృతికి కారణమేమోనన్న దానిపై పోలీసులు దృష్టి సారించారు. దుబాయ్లో మరణాలపై చిన్న అనుమానాలున్నా అవన్నీ నివృత్తి అయ్యే వరకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారణ చేస్తుంది. మృతి చెందిన తీరు అనేక ప్రశ్నలు లేవనెత్తుండడంతో ఇప్పుడు అస్సలు గుట్టును విప్పే పనిలో పడ్డారు పోలీసులు. కేసు విచారణ పోలీసుల నుంచి దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ వద్దకు చేరింది. ఇప్పటికే బోనీ కపూర్ శ్రీదేవి మధ్య ఆస్తుల గొడవ ముదిరి పాకాన పడ్డట్టుగా వార్తలొస్తున్న తరుణంలో ఇదే విషయంపై విచారణ వేగవంతం చేశారు. బోనీ కపూర్ తన ఆస్తిని మొదటి భార్య పిల్లలకు ఎలా ఇస్తారన్న అభ్యంతరాలను కూడా శ్రీదేవి వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఇదే విషయమై పెళ్లి సమయంలో మొదటి భార్య మోనా బంధువులు శ్రీదేవిని కార్నర్ చేసినట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. అందరూ మనవాళ్లే కదా అన్నట్టుగా మోనా బంధువులు శ్రీదేవిని టార్గెట్ చేశారు. బంధువుల సూటిపోటి మాటలతో శ్రీదేవి కలత చెందారని, అందుకే హోటల్కు వెళ్లాక 2 రోజుల పాటు బయటకు రాలేదంటున్నారు. మోహిత్ మార్వా పెళ్లికి వచ్చిన అతిథులు ఎవరు, ఎవరెవరితో శ్రీదేవి మాట్లాడింది, ఎవరు గొడవ పడ్డారన్న దానిపైన పోలీసులు ఆరాధిస్తున్నారు. బోనీ కపూర్ను ప్రశ్నించిన పోలీసులు పెళ్లి కుమారుడు మోహిత్ మార్వాను కూడా విచారించనున్నారు. పెళ్లి రోజు సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించారు. హోటల్ చేరిన తర్వాత శ్రీదేవి కాల్ డేటాను, ఆమెతో ఎవరెవరు మాట్లాడారన్న విషయాలను పరిశీలిస్తున్నారు. మృతికి కారణం ఆస్తుల అంశమే కారణమా అన్న కోణంలో కూడా విచారణ సాగుతోంది. ముంబైలో శ్రీదేవి నివాసం వద్ద నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, రైట్ సంతోష్, ప్రస్తుతం మనం ఒక వార్త హల్చల్ చేస్తుంది. మరి కాసేపట్లో దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు సంబంధించినటువంటి ప్రాసిక్యూటర్ పూర్తి స్థాయిలో తన ఏదైతే అటాప్సీ రిపోర్ట్ వచ్చిందో ఆ అటాప్సీ రిపోర్ట్ ని తనకి ఇవ్వాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. సో ఆ అటాప్సీ రిపోర్ట్ కూడా దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రాసిక్యూటర్ కి ఇవ్వడం జరిగింది. సో ఏ క్షణమైనా కానీ ఆయన ఆ రిపోర్ట్ అంతా చదివిన తర్వాత, పూర్తి స్థాయిలో ఆలోచించిన తర్వాతనే, ఆ పేపర్స్ అన్ని న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా ఉన్న తర్వాతనే బాడీని శ్రీదేవి కుటుంబ సభ్యులకు అప్పచెప్పాలని చెప్పి నిర్ణయం తీసుకోనున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. స్థానికంగా దుబాయ్కి సంబంధించినటువంటి మీడియా అంతా కూడా దీని మీద మినిట్ టు మినిట్ అప్డేట్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా వచ్చినటువంటి సమాచారం ప్రకారం అయితే అఫీషియల్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తుంది బాడీని హ్యాండ్ ఓవర్ చేయడానికి అని చెప్పి కూడా ట్వీట్స్ వస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ నుంచి స్థానికంగా వస్తున్నటువంటి సమాచారం ఆధారంగానే
దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మొత్తమంతా కూడా ప్రస్తుతం శ్రీదేవి బాడీకి గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి ప్రొసీజర్ రిపోర్ట్ ఏదైతే ఉందో, అంటే నిన్న డెత్ సర్టిఫికేట్కి సంబంధించినటువంటి రిలీజ్ చేయడం జరిగింది. అందులో శ్రీదేవి యాక్సిడెంటల్ డ్రోనింగ్ అన్న అంశం మూలంగా చనిపోయిందని చెప్పి స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ దీన్ని ఈ డెత్ సర్టిఫికేట్ ఆధారంగానే అటాప్సీ రిపోర్ట్లు కూడా తీసుకోవాలని చెప్పి కూడా భావించారు. సో ఆ కాపీని కూడా తనకి ఇవ్వాలని కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్కి దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్కి ఇవ్వడం ముందు ఉంచడం జరిగింది. సో అయితే ఏం రానుంది, తీర్పుకు సంబంధించి ఏం రానుంది అన్న దానిపైనే ఉత్కంఠ నెలకొని ఉంది. అటు శ్రీదేవి కుటుంబ సభ్యులతో పాటు దుబాయ్లో ఉన్నటువంటి శ్రీదేవి అభిమాన సంఘాలు కానీ, అలాగే కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ యొక్క ప్రొసీజర్ని త్వరగా కంప్లీట్ చేయడానికి కూడా తమ ఇన్ఫ్లుయెన్స్ని అంతా ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నా కానీ చట్ట ప్రకారమే పూర్తి స్థాయిలో శ్రీదేవి బాడీకి సంబంధించి బాడీని రిలీజ్ చేయడానికి సంబంధించి క్లియరెన్స్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నామని చెప్తున్నారు. ముంబైలో కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అభిమానులు కూడా ఇక్కడ రావాలని ఉన్నా కానీ ఇంకా అక్కడ క్లారిటీ రాకపోవడంతో, అలాగే ఈ మిస్టరీకి సంబంధించినటువంటి ప్రొసీజర్ కూడా కొనసాగుతుండడంతో, సో ఏం జరగబోతుంది అనేది మాత్రం ఆసక్తిగా ఉన్నటువంటి అంశం. అయితే 1 గంటల కిందట మాత్రం బోనీ కపూర్ని పోలీసులు రిలీజ్ చేయడం జరిగింది. ఆయన్ని 3 గంటల పాటు ఎంక్వైరీ చేశారు. బూర్ దుబాయ్ పోలీస్ స్టేషన్లో ఈ ఎంక్వైరీ అంతా కొనసాగింది. ఆ తర్వాత శ్రీదేవి స్టే చేసినటువంటి హోటల్ పరిధిలోనే ఈ పోలీస్ స్టేషన్ ఉన్న నేపథ్యంలో ఎక్కడికి వెళ్ళకూడదని ఆదేశించారు. అయితే హోటల్కి వెళ్లకుండా నేరుగా దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్కి సంబంధించినటువంటి కార్యాలయం దగ్గరే మొత్తం కుటుంబం అంతా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఇది తీసుకున్న అటాప్సీ రిపోర్ట్ని తీసుకున్న నేపథ్యంలో ఆయన పూర్తి స్థాయిలో సంతృప్తి చెందిన తర్వాతనే ఎలాంటి అనుమానాలు కూడా వ్యక్తం చేయకోకుండా ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతనే శ్రీదేవి బాడీని కుటుంబ సభ్యులకు అప్పజెప్పే అవకాశం ఉంది. ఒకవేళ అది కానీ జరిగితే ఇప్పుడు సమయం 12 గంటలు కావాల్సిన నేపథ్యంలో ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయిపోయి ఎంబ్యానింగ్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. సో ఆ ప్రొసీజర్ అంతా కంప్లీట్ కావడానికి 3:00 అవుతుంది. ఒకవేళ అక్కడ 4 గంటలకు బయలుదేరినా కానీ ప్రత్యేక చార్టర్డ్ విమానంలో శ్రీదేవి మృతదేహం ముంబైకి రావడానికి 8 లేదా 9 గంటల వరకు చేరే అవకాశం ఉంటుంది. ఒకవేళ దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఒకవేళ పూర్తి అసంతృప్తిని వ్యక్తం చేస్తే మాత్రం ఖచ్చితంగా మరిన్ని చిక్కులు ఉండే అవకాశం ఉందని కూడా మనం భావించవచ్చు. సో ఏం జరుగుతుందన్నది మాత్రం ఆసక్తికరంగా మారినటువంటి అంశంగా మనం లెక్కించాల్సినటువంటి సమయం ఇది. దినకర్, అయితే రీపోస్ట్ మాత్రం తర్వాతే క్లియరెన్స్ పై క్లారిటీ వస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే దీనికి సంబంధించి ఆయన నిన్న డెత్ సర్టిఫికేట్ శ్రీదేవి డెత్ సర్టిఫికేట్ సంబంధించి దుబాయ్ పోలీసులు అలాగే హెల్త్ మినిస్ట్రీ ఆఫ్ దుబాయ్ రిలీజ్ చేసిన డెత్ సర్టిఫికేట్ మూలంగా, ఎందుకంటే శ్రీదేవిని ఆసుపత్రిలో జాయిన్ చేసినప్పుడు అందరికీ ప్రపంచానికి ఆవిడ గుండె నొప్పితో చనిపోయిందని చెప్పడం జరిగింది. అయితే రిపోర్ట్లో పూర్తిగా నెగిటివ్గా రావడము, ఆ తర్వాత శ్రీదేవి బాడీలో ఆల్కహాల్ ట్రేస్ అయింది, సో ఈ అపస్మారక స్థితిలో పడి బూట్ టబ్బులో పడి చనిపోయిందని చెప్పి నివేదిక వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా 2వసారి కూడా చేయాలని చెప్పి ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. సో మొదట రిపోర్ట్ను ఒకసారి చూసిన తర్వాత మళ్ళా కూడా అటాప్సీ చేయాల్సినటువంటి, అంటే రీపోస్ట్ మార్టం చేయాల్సినటువంటి పరిస్థితి ఉందా, ఆయనకి ఏమైనా అనుమానాలు వస్తేనే 2వసారి రీపోస్ట్ మార్టంకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ మొదటిసారి చేసినటువంటి రీపోస్ట్ మార్టం రిపోర్టు ఆధారంగా కూడా ఒకవేళ ఆయన ఎవరైతే దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆల్ నయీమ్ అంటారో, ఆల్ నయీమ్ అనే ప్రాసిక్యూషన్కి సంబంధించినటువంటి వ్యక్తి సంతృప్తి చెందితే సెకండ్ పోస్ట్ మార్టం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. సో దీనికి సంబంధించి కీలకమైనటువంటి ఒక ప్రకటన రాబోతుంది. దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఎలా నిర్ణయాన్ని బయటికి వెల్లడిస్తుందన్నది సంబంధించినటువంటి టెన్షన్ అక్కడ కుటుంబ సభ్యుల్లో నెలకొని ఉంది. అయితే ఏదైనా కాన్స్పిరసీ కుట్ర లాంటిది ఏదైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా బోనీ కపూర్ చుట్టూ కూడా శ్రీదేవి మరణం విషయంలో ఏం జరిగిందన్నది మాత్రం మరింత సమయం తీసుకునే అవకాశం ఉందని కూడా మనం భావించవచ్చు. సో ఇప్పుడు దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ చెప్పబోతున్నటువంటి తీర్పే కీలకంగా మారినటువంటి అంశంగా మనం భావించాలి. మరికొద్ది గంటల్లో అది రానుంది, 1 లేదా 2 గంటల్లో రానుంది. సో ఏం జరుగుతుందన్నది మాత్రం ఆసక్తికరంగా మారినటువంటి అంశంగా మనం భావించవచ్చు. దీనికి అయితే బంధువులను కూడా విచారించబోతున్నారా మరొకసారి పబ్లిక్ ప్రాసిక్యూషన్? బోనీ కపూర్ని విచారించిన తర్వాత ఆయన దాదాపు 13 గంటల పాటు రికార్డ్ చేయడం జరిగింది. ఆన్ రికార్డెడ్గా విచారించారని చెప్పి మనకు అందినటువంటి సమాచారం. వారితో పాటు బంధువులు, ముఖ్యంగా మోనా కపూర్కి సంబంధించినటువంటి బంధువుల పెళ్లిలోనే ఇదంతా వెళ్ళినప్పుడే ఈ వ్యవహారం అంతా జరగడంతో ఆ యాంగిల్లో కూడా పోలీసులు బంధువుల్ని ఎంక్వైరీ చేయాలని చెప్పి భావించారు. వారితో పాటు ముఖ్యంగా హోటల్ స్టాఫ్తో పాటు ఆఫీస్ స్టాఫ్ కూడా, ఆఫీస్ సిబ్బందిని, హాస్పిటల్ సిబ్బందిని కూడా, 2 డాక్టర్లు, అలా శ్రీదేవి బాడీని తీసుకెళ్ళినప్పుడు ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళంతా కూడా గుండెపోటుతో మరణించిందని చెప్పి, డాక్టర్లు కాకుండా కేవలం
బోనీ కపూరే చెప్పడం వెనక ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయన్న దానికి సంబంధించిన యాంగిల్ కూడా ఆలోచిస్తున్నారు. అయితే బంధువుల పెళ్లి ముగించుకొని 2 రోజుల పాటు హోటల్లో, ప్రత్యేక హోటల్లో ఉండాల్సినటువంటి అవసరం శ్రీదేవికి ఏముంది? ఆ బంధువుల పెళ్లి అయిన తర్వాత తను ఒంటరిగా 2 రోజులు అదే హోటల్లో ఉన్న తరువాత మరుసటి రోజు సాయంత్రం జరిగినటువంటి మృతి కారణంగా సో బంధువులకి శ్రీదేవికి మధ్య ఏదైనా గొడవ జరిగిందా? వీళ్ళు బోనీ కపూర్ బంధువులు, శ్రీదేవి చెల్లెలు శ్రీలత కూడా దుబాయ్లోనే ఉంటుంది, ఆవిడని కలవాలని చెప్పి ప్రత్యేకంగా ఆ హోటల్లో దిగినటువంటి పరిస్థితి ఉంది. సో ప్రతి శ్రీదేవి చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఎంక్వైరీ చేసే అవకాశం ఉందని కూడా భావించవచ్చు. ఒకవేళ బోనీ కపూర్ ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా పబ్లిక్ దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఒకవేళ సంతృప్తి చెందితేనే మిగిలినటువంటి ప్రొసీజర్ కూడా, మిగిలినటువంటి బంధువుల్ని కూడా ఎంక్వైరీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడు మొత్తం చుట్టూ ఈ మిస్టరీ అంతా కూడా బయటపడడానికి, ఛేదించడానికి మొత్తం దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ చెప్పేటువంటి కీలకమైనటువంటి తీర్పే మనం ఆధారంగా భావించాలి. దినకర్, ప్రస్తుతం శ్రీదేవి కూతుళ్ళు ఎక్కడున్నారు, వారి నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకునే అవకాశాలు ఉన్నాయా? లేదు, శ్రీదేవికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అంతా కూడా కేవలం బోనీ కపూర్ మాత్రమే అక్కడ ఉన్నారు. ఆ తర్వాత జాహ్నవి, ఖుషి మాత్రం ప్రస్తుతం అనిల్ కపూర్ ఇంటి దగ్గర, ఏదైతే జూహులో ఉన్నటువంటి సింగార్ గృహం ఏదైతే ఉందో ఆ ఇల్లుని సింగార్ అంటారు, సో అక్కడ ఆ ఇంట్లోనే ఉన్నారు. ఫిబ్రవరి ఈ నెల 21వ తారీఖున ఫ్రెండ్ యొక్క పెళ్లికి వచ్చినప్పుడు రిటర్న్గా ఖుషీని కూడా, 2వ కూతురు ఖుషీని కూడా బోనీ కపూర్ తీసుకొచ్చి ఇక్కడ వదలడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఒంటరిగా మళ్ళీ వెళ్ళిపోయారు. 3 గంటల్లోనే రిటర్న్ అవ్వడం పట్ల కూడా అనేకమైనటువంటి అనుమానాలు వచ్చిన నేపథ్యంలో కూడా సో బోనీ కపూర్ చుట్టూ ఆ పిల్లలిద్దరిని కూడా, ఆ ఆడపిల్లలిద్దరిని కూడా బాలీవుడ్కు చెందినటువంటి పరిశ్రమ ప్రముఖులు, అలాగే టాలీవుడ్ కోలీవుడ్కు చెందినటువంటి పరిశ్రమల ప్రముఖులు కూడా వచ్చి పరామర్శించారు. ఇక ప్రస్తుతం జాహ్నవి ధడక్ అనేటువంటి సినిమా చేస్తుంది, ఆ విధంగా ఇంట్రడ్యూస్ అవుతున్న బాలీవుడ్కి ఇంట్రడ్యూస్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ సినిమా షూటింగ్లో ఉండడం మూలంగానే ఆవిడ వెళ్ళకపోవడం మూలంగా ఖుషి వెళ్ళింది. ఖుషి కూడా 21వ తారీఖు వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలు కూడా అనిల్ కపూర్ ఇంట్లో ఉన్నటువంటి వేరువేరు గదుల్లో ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్తో ఉన్నటువంటి పరిస్థితి. ఉదయం మనం అక్కడికి వెళ్ళాం, జూహులో అనిల్ కపూర్ ఇల్లు ఏదైతే ఉందో అక్కడ మొత్తం అంతా కూడా టైట్ సెక్యూరిటీ ఉన్నటువంటి పరిస్థితి. బాలీవుడ్ ప్రముఖులు రజనీకాంత్, కమల్ హాసన్, అలాగే రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్, ఆ తర్వాత అనిల్ కపూర్ ఇంటి చుట్టూనే రేఖ, తర్వాత ఏక్తా కపూర్, అనుపమ్ ఖేర్ లాంటి సినీ ప్రముఖులంతా ఉన్నారు. వీళ్ళంతా కూడా వెళ్ళి పరామర్శించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏ ఒక్కరు కూడా శ్రీదేవి మరణానికి సంబంధించి కూడా మాట్లాడనట్టు, నోరు పెగల్చినటువంటి సిచ్యుయేషన్ ముంబైలో కానీ బాలీవుడ్లో కానీ కొనసాగుతుంది. ఏ ఒక్కరిద్దరు మాత్రమే శ్రీదేవి గురించి బాగా క్లోజ్గా ఉన్న వ్యక్తులు మాత్రమే శ్రీదేవి కుటుంబం గురించి కానీ, పిల్లల గురించి కానీ, అలాగే బోనీ కపూర్కి సంబంధించిన విషయాలు కూడా ట్వీట్స్ చేస్తున్నారు, కానీ నేరుగా ఎవరు ఆన్ రికార్డ్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపించట్లేదు. పిల్లలైతే ప్రస్తుతం అనిల్ కపూర్ ఇంట్లోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఒకవేళ దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ పూర్తి స్థాయిలో సంతృప్తికరంగా ఉండి నివేదిక ఇస్తే మాత్రం ఈరోజు రాత్రికి బాడీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ వస్తే, ఇప్పుడు ప్రస్తుతం మనం ఏదైతే గ్రీన్ ఏకర్స్ ఉన్నామో ఆ గ్రీన్ ఏకర్స్ ఇంటికి తీసుకొస్తారు. మొదట తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఒక గంట సేపు పాటు హిందూ సాంప్రదాయ ప్రకారం చేసిన తర్వాత, కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత ఇక్కడి నుంచి భాగ్య బంగ్లా అన్నటువంటి ఏరియాకి తీసుకెళ్తారు. రేపు ఉదయం అక్కడి నుంచి జూహులోని పవన్ హ్యాన్స్ శ్మశాన వాటిక ఉంది, అక్కడ హిందూ సాంప్రదాయ పద్ధతిలో శ్రీదేవికి అంత్యక్రియలు నిర్వహించబడతాయి. అతిలోక సుందరి యొక్క అంత్యక్రియలు రేపే ఉంటాయి, ఒకవేళ ఈరోజు నైట్ కానీ వస్తే. సో ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి. నివేదిక సంబంధించి దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఇచ్చేటువంటి కీలకమైన తీర్పే ఆధారం కాబట్టి మరికొద్ది గంటలు మరింత సస్పెన్స్ కొనసాగే అవకాశం ఉంది. సంతోష్, థ్యాంక్ యూ.